హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గ్రామ సచివాలయానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు అందించబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, విశాఖపట్నం జిల్లాకి సంబంధించి అన్ని శాఖల్లోనూ కూడా ఎన్ని జాబ్స్ ఫిల్ అయ్యాయి, ఎన్ని జాబ్స్ మిగిలాయి అనేది అయితే మీకు క్లియర్గా అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. అయితే విషయం ఏంటంటే, విశాఖపట్నం జిల్లాలో 90% జాబ్లను పూర్తి చేసుకుని ఆ జిల్లా రికార్డు సాధించింది. ఒక 10% జాబులు మాత్రమే మిగిలాయి. ఈ జాబులకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ కూడా వస్తుంది. అయితే దీనికి సంబంధించి నేను మరొక వీడియో కూడా క్లియర్గా చేస్తాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. అయితే ఈ వీడియోలో కేవలం ఈ రికార్డు సాధించినటువంటి విశాఖపట్నం జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని సచివాలయ పోస్టులు పూర్తయ్యాయి అంటే 90% అండి, ఇంకా 10% మిగిలాయి. ఒకసారి ఏ శాఖల్లో ఎన్ని పోస్టులు ఫిల్ అయ్యాయి, ఎన్ని పోస్టులు మిగిలాయి అనేది అయితే క్లియర్గా మీకు అయితే ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో అయితే తెచ్చేసాను. ఓకే, క్లియర్గా అయితే మనం చూద్దాం. ఇక్కడ చూడండి, గ్రామ సచివాలయాలు సంబంధించి శాఖల వారీగా పోస్టుల భర్తీ అయిన వివరాలు. ఓకేనా, ఉద్యోగం చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఉద్యోగం పేరు, అలాగే ఇక్కడ పోస్టులు, అలాగే భర్తీ అయినవి, అలాగే ఖాళీలు అన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఉద్యోగం పేరులో చూసుకుంటే పంచాయతీ కార్యదర్శి 404 పోస్టులకు గాను 391 భర్తీ అయితే ఇంకా 6 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మహిళా పోలీసు శిశు సంక్షేమ అసిస్టెంట్ వచ్చేసి 1281 పోస్టులకు గాను 1120 పోస్టులు భర్తీ అయ్యాయి, ఇంకా 140 మాత్రమే మిగిలి ఉన్నాయి. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి వచ్చేసి 739 పోస్టులకు గాను 716 పోస్టులు మిగిలాయి, 716 పోస్టులు భర్తీ అయ్యాయి, ఇంకా 8 పోస్టులు మాత్రమే మిగిలాయి. అగ్రికల్చర్ అసిస్టెంట్ చూసుకుంటే 292 పోస్టులకు గాను 276 పోస్టులు భర్తీ అయ్యాయి, 16 పోస్టులు మిగిలాయి. హార్టికల్చర్ అసిస్టెంట్ చూసుకుంటే 423 పోస్టులకు గాను 169 పోస్టులు భర్తీ అవగా 259 పోస్టులు మిగిలాయి. ఇవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. ఇక మనం అలాగే చూసుకుంటే కనుక ఫిషరీస్ అసిస్టెంట్ 71 పోస్టులోకి 65 పోస్టులు ఫిల్ అయ్యాయి, ఇంకా 6 మాత్రమే మిగిలాయి. డిజిటల్ అసిస్టెంట్ 738 పోస్టులకు గాను 713 పోస్టులు భర్తీ అయ్యాయి, 11 మాత్రమే మిగిలాయి. పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ 674 పోస్టులకు గాను 266 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి, 408 పోస్టులు మిగిలాయి. ఇక అలాగే ఏఎన్ఎం చూసుకుంటే 1339 పోస్టులకు గాను 1268 పోస్టులు భర్తీ అయ్యాయి, 67 పోస్టులు మాత్రమే మిగిలాయి. సెరికల్చర్ అసిస్టెంట్ చూసుకుంటే 4 పోస్టులకు గాను 2 పోస్టులు భర్తీ అయ్యాయి, 2 పోస్టులు మాత్రమే మిగిలాయి. ఇక అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ చూసుకుంటే కనుక 738 పోస్టులకు గాను 685 పోస్టులు భర్తీ అయ్యాయి, 25 పోస్టులు మాత్రమే మిగిలాయి. విఆర్ఓ చూసుకుంటే 500 పోస్టులకు గాను 445 భర్తీ అయితే 48 మాత్రం మిగిలాయి. విలేజ్ సర్వేర్ కూడా చూసుకుంటే 739 గాను 612 భర్తీ అయితే 117 ఇంకా మిగిలాయి. వార్డు సచివాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ చూసుకుంటే కనుక 511 గాను 491 ఫిల్ అవగా 20 మాత్రమే మిగిలాయి. శానిటేషన్ ఎన్వైరన్మెంట్ కార్యదర్శి చూసుకుంటే 593కి 501 పూర్తి అయితే 92 మిగిలాయి. ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శి చూసుకుంటే 600కు గాను 486 ఫిల్ అవగా 115 మిగిలాయి. ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి చూసుకుంటే 600కు పోస్టులకు గాను 595 ఫిల్ అవగా 6 మిగిలాయి. అలాగే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్యదర్శి చూసుకుంటే 600 పోస్టులు 64 ఫిల్ అయితే 37 మిగిలాయి. ఎమ్యూనిటీస్ కార్యదర్శి చూసుకుంటే 530కి గాను 519 ఫిల్ అయ్యాయి, ఇంకా 11 మిగిలాయి. చూసుకుంటే సచివాలయాల్లో ఇంకా కొద్దిపాటి అంటే ఇక్కడ ఉన్న మనకి 4-6కి కూడా మనకి తక్కువ పాటి పోస్టులు అయితే మిగలడం జరిగింది. గ్రామ సచివాలయాల్లో అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయి, అది కూడా మహిళా పోలీసులు 140 ఉంటే ఇక్కడ అగ్రికల్చర్లో 252 ఉన్నాయి. అలాగే ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ చూసుకుంటే 11 మాత్రమే ఉన్నాయి. కానీ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ చూసుకుంటే 408 ఉన్నాయి. ఇంకా అలాగే మనకి ఇక్కడ విలేజ్ సర్వేర్ కూడా భారీగానే మిగిలాయండి, 117 పోస్టులు ఉన్నాయి. విఆర్ఓ కూడా 48 ఉన్నాయి. ఓకేనా, సో ఇవైతే మనం చూసుకుంటే కనుక ఇవి మంచి ఇక్కడైతే చాలా క్లియర్గా అయితే మనకి ఇవ్వడం జరిగింది విశాఖ జిల్లాకి సంబంధించి. నేను అనుకోవడం ఏంటంటే, విశాఖ జిల్లాలో ఆల్మోస్ట్ ఫస్ట్ 90% ఫిల్ చేసే రికార్డు క్రియేట్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఇంకా 10%, ఈ 10%కి కూడా కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు, వీటికి సంబంధించి నేను ఒక వీడియో కూడా మీకు చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే. మరి ఇలాంటి వాల్యుబుల్ సమాచారం మీకు నచ్చినట్లయితే కనుక ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టుడే టాకీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ ఓపెన్ ఈజీగా వస్తుంది. అలాగే మరొక లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.